నాకు సార్ ఇంట్రడక్షన్ సాంగ్ అండి చేయి ఇంట్రడక్షన్ సాంగ్స్ చే నిజంగా పోటీ పడ్డాడు ఆ సాంగ్ గురించి వచ్చి మాతో పాటు అనూప్ స్టూడియోలో కూర్చుని ఆ సాంగ్ కంటే బాగుండాలి మా పెద్దలడ్డు కంటే చిన్నలడ్డు బాగుండాలని దానికోసం ఒక త్రీ డేస్ మాతో స్పెండ్ చేసి మాకు తన సజెషన్స్ సపోర్ట్ వాల్యూల్ చాలా అది ప్రైస్ లెస్ ఈ సినిమా మిగతా విషయాలు నా టెక్నీషియన్స్ గురించి మాకు సపోర్ట్ చేసిన మిగతా అందరి గురించి మళ్ళీ మాట్లాడతా స్టేజ్ మీద కనిపించేది కొంచెం మందే మేము పది మందే కనిపిస్తున్నాం వంద మంది వంద రోజులు నాన్ నాన్స్టాప్గా వర్క్ చేస్తే ఈరోజు ఈ స్టేజ్ మీద ఈ ఫంక్షన్ జరుపుకుంటున్నాం సో మిగతా విషయాలన్నీ మళ్ళీ మాట్లాడతా ఈ ఆడియో చాలా పెద్ద హిట్ చేసినందుకు అందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ ఏంటండి ఎస్పెషల్లీ గారు ఇది రొమాంటిక్ సినిమా ఈ క్యారెక్టర్ నాకు పుట్టి నా గురించి పుట్టింది కాదు నాకు సార్ గురించి పుట్టింది ఆయన గురించి అందరికీ తెలుసు ఫస్ట్ నుంచి రొమాంటిక్ హీరో ఎవరంటే నాకు సరే ఆయన గురించి పుట్టిన సినిమా స్టోరీ అది ఆ క్యారెక్టర్ నేను వర్క్ చేశాను కాబట్టి ఆ సినిమాకి నేను వర్క్ చేశాను కాబట్టి నన్ను అంటున్నారు ఈ సినిమాలో ఎమోషన్ సీన్స్ ఉన్నాయి ఫైట్ సీన్స్ ఉన్నాయి మటర్లు ఉన్నాయి అవన్నీ నేను చేయను అలాగే సినిమాలో ఉన్నవన్నీ డైరెక్టర్లు చేయరు రైటర్లు చేయరు ఆర్టిస్టులు కూడా చేయరు అది సినిమా వరకే అనూప్ లాగా సార్ కొంతమందికి టైంపాస్ అలా చేస్తూ ఉంటారు నాతో ఈ సినిమా రాజు క్యారెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ నేను కాదని పక్కన పెట్టిన అసలు నేను నథింగ్ ఇండస్ట్రీలో రాజు అంటే నాకు సార్ మాత్రమే ఇప్పుడు ఆ రాజుకి పోటీగా ఇంకా బంగారు రాజు మా సినిమా చిన్న బంగారాజు ఎక్కడా తగ్గలేదు నన్ను అడుగుతున్నారు అందరూ ఎవరి క్యారెక్టర్ పెద్దది ఎవరి క్యారెక్టర్ చిన్నదని త్రాస్ వేసి చూసినా వెయిట్ చేసి చూసినా సరే ఏ క్యారెక్టర్ తగ్గదు రెండు క్యారెట్లు ఈక్వల్గా ఉంటాయి బేసిక్ ఏంటంటే మేము ఈ సినిమా సోగడి చిన్నని ఈ సినిమాకి పోటీ అని దాంతో కాంపిటేట్ చేసుకుంటే వర్క్ చేస్తాం వేరే ఏ సినిమాతో కాదు చే పెద క్యారెక్టర్ అది నా టార్గెట్ అనుకుంటే వర్క్ చేస్తారు అందుకే రెండు క్యారెట్లు ఈక్వల్గా వచ్చాయి